హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ మహేశ్వర రిలేటర్స్. ఈరోజు మరొక ఇండిపెండెంట్ హౌస్ని మీ ముందరికి తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి G+1 ఇండిపెండెంట్ హౌస్. కేవలం 15 లక్షలకి మాత్రమే మీకు లభిస్తుంది. హౌస్ కూడా ఒక మంచి రిచ్ లుక్ వచ్చేలాగా ప్రొఫెషనల్గా డీసెంట్గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది, ఎక్కడ కూడా వేస్టేజ్ లేకుండా. అండ్ ఇప్పుడు ఈ హౌస్కి వచ్చిన బెనిఫిట్ ఏంటి అంటే, ఈ హౌస్ వచ్చేసి బిల్డర్ కన్స్ట్రక్షన్ అండి. ఓనర్ తన కోసం అన్నట్టుగా కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. 100% వాస్తు ప్రకారంగా ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ఓనర్ ఇది మీకు చాలా చాలా తక్కువ ధరకి, కేవలం 15 లక్షలకు మాత్రమే ఇది అమ్మకానికి వచ్చిందండి. సో చూస్తున్నారు కదా, హౌస్ అనేది మీకు బయట గెస్ట్ వాష్రూమ్ అన్నట్టుగా కూడా కన్స్ట్రక్ట్ అనేది చేయడం జరిగిందండి. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి గెస్ట్ వాష్రూమ్. నేను మిగతా రూమ్స్ కూడా చూపిస్తాను. ఎక్కడ కూడా వేస్టేజ్ లేకుండా హౌస్ అనేది నీట్గా డీసెంట్గా కన్స్ట్రక్ట్ అనేది చేయడం జరిగింది. అండ్ ముందర పార్కింగ్ స్పేస్ కూడా మీరు చూసారు కదా, ఎంత స్పేషియస్గా ఉందో. అండ్ నియర్ బై హౌసెస్, అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగిందండి. సో మీకు 100% సెక్యూరిటీ, 30 ఫీట్ రోడ్ కూడా ఉంది. సో మీకు మంచిగా అంటే హౌస్ అనేది నీట్గా డీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ వాటర్ ఫెసిలిటీ కూడా మీరు పర్మిషన్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మీకు మున్సిపల్ వాటర్ పర్మిషన్స్ కూడా ఉన్నాయి. అండ్ HMDA అప్రూవ్డ్ హౌస్ అండి. అండ్ బయట కూడా మీరు చూసినట్టయితే హౌస్ అనేది చాలా డీసెంట్గా అట్రాక్టివ్గా కన్స్ట్రక్ట్ చేశారు. చూసారు కదా, ఆ రిచ్ లుక్ అనేది ఎంట్రన్స్ డోర్ దగ్గర కానివ్వండి, బయట ఫాల్ సీలింగ్ కానివ్వండి, అండ్ బయట కూడా మీకు మార్బుల్ స్టోన్స్తో హౌస్ అనేది ఒక మంచి ఫినిషింగ్ ఇచ్చారండి. అండ్ సైడ్ కూడా చిన్నగా ఇరుకులాగా కాకుండా మంచిగా స్పేస్ ఇచ్చేసేసి, మంచిగా వెళ్ళడానికి ఇద్దరు పర్సన్స్ అయినా వెళ్ళడానికి అన్నట్టుగా మంచిగా స్పేషియస్గా హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. సో ఐ హోప్ మీకు బయట వ్యూ కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో ఇన్నర్ వ్యూ కూడా ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను. అండ్ పార్కింగ్ విషయానికి వస్తే మీకు ఒక బైక్ అండ్ ఈజీగా 1 కాదండి, ఇన్ఫ్యాక్ట్ 2 బైక్స్ అండ్ ఒక కార్ కూడా ఈజీగా ఫిట్ ఇన్ అవుతుంది. అండ్ ఎంట్రన్స్ వ్యూ చూసారు కదా, ఎంత అట్రాక్టివ్గా ఉందో. సో ఇంకొన్ని పెయింటింగ్ వర్క్స్ అనేవి పెండింగ్ ఉందండి, ఎందుకంటే ఫాల్ సీలింగ్ ఒక మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చి ఒక ఫినిషింగ్ ఇవ్వడానికి అన్నట్టుగా పెయింటింగ్ వర్క్ అనేది అవుతుంది. అండ్ డోర్స్ కూడా మీరు చూసినట్టయితే ఎక్కువ హైఫై, ఎక్కువ డిజైన్స్ అన్న ఊరు ప్యాటర్న్లో కాకుండా సింపుల్గా ప్రొఫెషనల్గా అన్నట్టుగా డోర్స్ అనేవి, పెయింటింగ్స్ అనేవి జరుగుతున్నాయండి. అండ్ మిగతా రూమ్స్ కూడా మీకు పెయింటింగ్స్ అనేవి జరుగుతున్నాయి. సో చూస్తున్నారు కదా, ఆల్రెడీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఇక్కడ పెయింటింగ్ డబ్బాలు చూడగానే మీకు అర్థమైపోతుండొచ్చు, ఇంకా పెయింటింగ్ వర్క్ అనేది పెండింగ్ ఉందని. ఆల్మోస్ట్ హౌస్ అంతా కన్స్ట్రక్ట్ అయిపోయిందండి, జస్ట్ 5% ఆఫ్ ద వర్క్ మాత్రమే పెండింగ్గా ఉంది. సో ఇది వచ్చేసి హాల్ ఏరియా అండి, టీవీ లాంజ్ స్పేస్ అన్నట్టుగా పెట్టారు. అండ్ కింద కూడా మీకు చెప్పాను కదా, మీకు డైనింగ్ స్పేస్ ఉంటుంది, ప్లస్ ఓపెన్ కిచెన్ లాగా ఉంటుంది, ప్లస్ 2 బెడ్రూమ్స్ అన్నట్టుగా కింద అనేది కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగిందండి. సో అండ్ ప్రతి ఒక్క రూమ్లో వెంటిలేషన్ పర్పస్కై విండోస్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఎలక్ట్రిసిటీ అన్ని ఫిట్టింగ్స్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి. జస్ట్ చిన్ని ఫ్యాన్ ఫిట్టింగ్స్ అండ్ కొంచెం కలరింగ్ మాత్రమే పెండింగ్ ఉంది. ఫ్యాన్ ఫిట్టింగ్స్ ఎందుకు వెళ్ళారంటే ఆ ఫాల్ సీలింగ్ ఒక లుక్ వచ్చేలాగా ఆ వర్క్ అనేది కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఫిట్టింగ్స్ అనేది అవుతుంది. జస్ట్ 5% వర్క్ కంప్లీట్ అయిపోతే మీకు హౌస్ అనేది రెడీ టు మూవ్ అన్నట్టుగా ఉంటుందండి. సో చూసారు కదా, ఎంట్రన్స్ వ్యూ ఎంత అట్రాక్టివ్గా ఉందో. మీకు మిగతా రూమ్స్ కూడా చూపిస్తానండి. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ దగ్గర మీకు బయట వాష్ బేసిన్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అండ్ టీవీ లాంచ్కి వచ్చేసేసి అక్కడ స్పేసింగ్ ఇచ్చారు, ప్లస్ ప్లగ్ఇన్స్ కూడా పెట్టడం జరిగింది. ఒక ఫైనల్ ఫినిషింగ్ కలరింగ్ అనేది మాత్రమే పెండింగ్ ఉందండి. అండ్ స్టోన్స్ కూడా చూసారు కదా, మార్బుల్ స్టోన్స్ ఎంత మంచి ఫినిషింగ్ వచ్చేలాగా పెట్టారో. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ స్పేస్ అండి, హాల్ నుంచి కొంచెం ముందలు వెళ్ళగానే. అండ్ మీకు కిచెన్ కూడా చూసినట్టయితే మీకు మంచి ఓపెన్ కిచెన్ లాగా అన్నట్టుగా పెట్టడం అనేది జరిగిందండి. అండ్ కిచెన్లో కూడా మీకు పక్కనే చిన్ని రూమ్ టైప్లో అన్నట్టుగా దేవుని గది అన్నట్టుగా మీకు అమర్చడం అనేది జరిగిందండి. సో ఇది వచ్చేసి పూజ గది అన్నమాట. పూజ గది కూడా చిన్ని వెంటిలేషన్ పర్పస్కి అన్నట్టు కూడా పెట్టారు. అండ్ కింద మీరు దేవుని పటాలు కానీ పూజ సామాగ్రి పెట్టుకోవడానికి షెల్ఫ్స్ ర్యాక్స్ కూడా పెట్టడం అనేది జరిగింది. దాని పక్కనే మీకు వచ్చేసేసి కిచెన్ రూమ్ అనేది ఉంటుందండి. కిచెన్ రూమ్ కూడా మీకు కిచెన్లో మిగతా రూమ్స్లో ఉన్నా లేకపోయినా కిచెన్లో అనేది షెల్ఫ్స్ ర్యాక్స్ కంపల్సరీ ఉండాల్సింది. సో చూసారు కదా, మీకు షెల్ఫ్స్ ర్యాక్స్ అనేది కూడా పెట్టారు. అండ్ మార్బుల్ ఫినిషింగ్తో రూమ్స్ అన్నీ చాలా చాలా మంచిగా డెకరేటివ్ టైప్లో అన్నట్టుగా పెట్టారు. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. సో డైనింగ్ ఏరియాకి కూడా మీకు బయట అవుట్లెట్ అన్నట్టు కూడా ఉంటుంది, ఏదైనా యుటెన్సిల్స్ వాష్ చేసుకోవడం అన్నట్టుగా వాష్ ఏరియా అన్నట్టు ప్రొవైడ్ చేశారు. అండ్ డోర్ కూడా అన్నట్టుగా ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందండి.
సో చూసారు కదా, డైనింగ్ ఏరియా అనేది నేను మిగతా బెడ్రూమ్స్ కూడా చూపిస్తానండి. అండ్ హౌస్కి ప్రతి ఒక్క రూమ్కి మంచి ఫినిషింగ్ వచ్చేలాగా ఫాల్ సీలింగ్ కూడా పెట్టడం అనేది జరిగింది. అండ్ చూస్తున్నారు కదా, నియర్ బై హౌసెస్ కూడా ఉన్నాయి. సో 100% సెక్యూరిటీ. సో డైనింగ్ ఏరియా లాగా అక్కడ ఫుడ్ కంప్లీట్ చేసుకుని బయట అక్కడ యుటెన్సిల్స్ వాష్ చేసుకోవచ్చు, ప్లస్ మీకు ఒక వాష్ బేసిన్ అన్నట్టు కూడా బయట అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో చూసారు కదా, ఇది వచ్చేసేసి చిన్న మైన్యూట్ వర్క్. అక్కడ ఫైనల్ ఫినిషింగ్ కింద స్టోనింగ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతే మీరు యూస్ చేసుకోవచ్చు అండి. అండ్ మీకు వాటర్ ఫెసిలిటీస్ కూడా పర్మిషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, బికాస్ ఈ హౌస్కి ఆల్రెడీ పర్మిషన్స్ అనేవి కూడా ఉండడం జరిగింది. సో నేను మీకు ఫస్ట్ ఫ్లోర్ కూడా చూపిస్తానండి. సో వీడియోని స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. అండ్ ఇన్ కేస్ మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాస్ ఇలాంటివి తక్కువ ధర హౌసెస్ డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో మీ ముందరికి తీసుకొస్తాను కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ నోటిఫికేషన్ పర్పస్కే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో చూసారు కదా, ముందర స్పేసింగ్ అనేది ఎలా ఉందో, సో సిట్అవుట్ స్పేస్ లాగా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ కింద ప్యాటర్న్లో ఏదైతే ప్యాటర్న్లో హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారో, ఎంట్రన్స్ వ్యూ కానివ్వండి, అదేవిధంగా మీకు ఇక్కడ కూడా కన్స్ట్రక్ట్ అనేది చేయడం జరిగిందండి. చిన్న చిన్న మిర్రర్ వర్క్స్ కూడా పెండింగ్ ఉన్నాయి, అది వేయగానే పర్ఫెక్ట్ హౌస్ అనేది ఎలా ఉంటుందో అలా అన్నట్టుగా కన్స్ట్రక్ట్ అనేది చేయడం జరిగింది. అండ్ కింద ఏదైతే వాష్ ఏరియా లాగా పెట్టారో అక్కడే అది ఆ స్పేసింగ్ లాగా ఇక్కడ వచ్చేసేసి చూశారు కదా, ప్రతి ఒక్క రూమ్లో వెంటిలేషన్ పర్పస్కి డోర్స్ విండోస్ అన్నట్టుగా పెట్టడం జరిగింది. అండ్ ఇది వచ్చేసేసి వాష్ ఏరియా విత్ వాష్ బేసిన్ కూడా పెట్టడం అనేది జరిగిందండి. సో చూస్తున్నారు కదా, నేను బ్యాక్ డోర్ నుంచి మీకు చూపిస్తున్నానండి. సో సేమ్ పైన ఎలాగైతే కన్స్ట్రక్షన్ చేశారో కింద కూడా అలానే, కాకపోతే కింద పార్కింగ్ స్పేసింగ్ అనేది రావడం వల్ల మీకు వచ్చేసేసి రూమ్స్ అనేవి 2 బెడ్రూమ్సే ప్రొవైడ్ చేయడం జరిగింది. టీవీ లాంచ్ చూసారు కదా పైన, బికాస్ కింద స్పేసింగ్ పార్కింగ్లో పోయినందుకు కొంచెం చిన్నగా ఉండొచ్చు, బట్ పైన వచ్చేసి చాలా స్పేషియస్గా హాల్ వ్యూ కానివ్వండి, బెడ్రూమ్స్ కానివ్వండి, ఎంట్రన్స్ వ్యూ కానీ చాలా చాలా స్పేషియస్గా ఉంటాయండి. ఆ టైల్స్ కూడా మీరు చూసినట్టయితే చాలా అట్రాక్టివ్గా హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. అండ్ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ అండ్ 100% క్లియర్ టైటిల్ హౌస్ అండి. మా ఛానల్లో పెట్టిన హౌజెస్లో 100 out of 100% అన్ని క్లియర్ టైటిల్ హౌజెసే పెడతామండి. మా సైడ్ నుంచి వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతే మేము ఛానల్లో అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. బట్ స్టిల్ మీరు ఒకవేళ హౌస్ తీసుకునే ప్లానింగ్లో ఉంటే మీ సైడ్ నుంచి కూడా మీరు వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతే రిజిస్ట్రేషన్ కానివ్వండి, హౌస్గా తీసుకోవడం కానివ్వండి, అవన్నీ తీసుకోవాలన్నట్టుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సో చూసారు కదా, G+1 హౌస్ మీకు కేవలం ఇంత తక్కువ ధరకి లభిస్తుందండి. ఒకవేళ ఇన్ కేస్ మీరు కనుక ఎగ్జాక్ట్ మెయిన్ రోడ్ పైన తీసుకున్నట్టయితే మీకు హౌస్ అనేవి కాస్ట్లీగా ఉంటాయి, బట్ ఇన్ కేస్ మీరు కనుక హౌసెస్ అనేవి కొంచెం 1-1.5 కిలోమీటర్ లోపల అన్నట్టుగా తీసుకుంటే, అది కూడా రీసేల్ ప్రాపర్టీస్ ఇలాంటి ప్రాపర్టీస్ తీసుకుంటే మీకు హౌస్ అనేవి చాలా చాలా తక్కువ ధరకి లభిస్తుందండి. జస్ట్ 1-1.5 కిలోమీటర్ కాబట్టి మనకి ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి ఓన్ వెహికల్స్ అనేవి ఉంటాయి కాబట్టి 1-1.5 కిలోమీటర్ షుడెంట్ బి అ ప్రాబ్లం అండి. సో ఇలాంటి మరిన్ని హౌజెస్ అని మీ ముందులకి తీసుకొస్తూనే ఉంటాను. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇలాంటి హౌజెస్ కోసం మా ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూనే ఉండండి. అండ్ ఫాల్ సీలింగ్ కూడా చూసారు కదా, ప్రతి ఒక్క రూమ్లో ఎంత అట్రాక్టివ్గా ఉందో, సో వెంటిలేషన్ కానివ్వండి, ర్యాక్స్ కానివ్వండి, షెల్ఫ్స్ కానివ్వండి, ప్రతి ఒక్క రూమ్లో పెట్టడం అనేది జరిగిందండి. సో కలరింగ్ కూడా మీరు చూసినట్టయితే మంచి ఏషియన్ పెయింట్ కలర్స్ యూస్ చేసి, డోర్స్ కూడా చాలా అట్రాక్టివ్ డోర్స్, అండ్ వాష్రూమ్ కూడా ఒకటి ఇండియన్ ప్యాటర్న్లో వెస్టర్న్ ప్యాటర్న్లో అన్నట్టుగా పెట్టడం అనేది జరిగింది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరొక వీడియోతో నేను మీ ముందరికి త్వరలోనే వస్తానండి. ఇలాంటివే తక్కువ ధర హౌజెస్ అలాంటివన్నీ మీ ముందరికి తీసుకొస్తూ ఉంటాను. సో మోస్ట్లీ ఇంకొక 15 to 20 డేస్ లోపల ఈ వర్క్ అనేది ఫినిష్ అయిపోతుంది అండ్ హౌస్ అనేది రెడీ టు మూవ్ అన్నట్టుగా ఉంటుందండి. సో నేను నెక్స్ట్ వీడియోలలో మీకు అపార్ట్మెంట్స్ కూడా నేను చూపించడం అనేది జరుగుతుంది, బికాస్ ఈ మధ్యకాలంలో సెక్యూరిటీ పర్పస్కే అపార్ట్మెంట్స్లో కూడా ప్రిఫర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. బై బై.